హీరో శ్రీ అందరికీ నమస్కారం అండి. మీడియాకు కూడా ఈ ప్రాజెక్టు తిప్పరా న్యూస్ ఈ పేరు వినపండి, మనకి ప్రెస్ మీట్లు కూడా అవసరం లేదు, ఏమీ అవసరం లేదని అంత బాగా టైటిల్ పెట్టి విజయ్ గారు చాలా మంచి పని చేశారు. ఇంకోటి నెక్స్ట్ మన విష్ణు గారిని ఎంచుకోవటం అనేది ఇక లాస్ట్ అనమాట. ముందు విష్ణు గారు కనుక కథ వింటే ఇంకా ఎవరు ప్రొడ్యూసర్లు మళ్ళీ అడగద్దు, ఎందుకంటే విష్ణు గారు కథ చూస్ చేశారు అంటే అందులో ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే ఆయన చూస్ చేయరు. ఆయన చాలా ఆలోచించి ఈ సినిమా తీసుకున్నారు. నిజంగా వీఆర్ సో హ్యాపీ సార్. ఇంకో విషయం ఏంటంటే విజయ్ గారు చాలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ గురించి, ప్రతి చిన్న విషయంలో కూడా చాలా కేర్ తీసుకొని ఈ పొజిషన్ తెచ్చారు. మనం ఇలా నుంచుని మాట్లాడుతున్నాం అంటే ఈ ప్రాజెక్ట్ అంతా మొత్తం ఈ ప్రాజెక్ట్కి హార్ట్ అది ఏంటంటే మన విజయ్ గారు అండి. దీనికి ప్రాణం పోసింది మన విష్ణు గారు. ఆయన పేరు చెప్తేనే ఈ మధ్య అందరి నోట్లో విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు అని అంటున్నారు, కానీ నిజంగా దానికి ఆయన అర్హులు. ఇంకోటి ఏంటంటే చాలా ఏ పని చేసినా సరే ఆయన చాలా నీట్గా చేస్తారు, కరెక్ట్గా చేస్తారు. ఆయన మిస్టేక్ చేశారన్నా ఎవరు నమ్మరు. సీన్ కనుక నచ్చకపోతే మళ్ళా మళ్ళా తీసి కరెక్ట్గా ఎంత బాగా వచ్చింది ఆయనే చూసి, విజయ్ గారు చూసి, రాత్రి ఇద్దరు కలిసి ఆఫీస్లో కూర్చొని 2-3 గంటల వరకు చూసుకొని మొత్తం అది ఓకే అయితే ఓకే, లేకపోతే నెక్స్ట్ డే మళ్ళీ రీషూట్ పెట్టి చాలా చాలా కష్టపడ్డాడు. రాత్రి పగలు ఒకటి చేస్తారు వాళ్ళు, దానికి రిజల్టే ఇది తిప్పరా మీసం. ఇంకోటి మా కో బ్రదరు ఖుషి గారు, మన అచ్యుత్ రామారావు గారు దీనికి చాలా సహాయపడ్డారు. ఇంకొకటి సురేష్ బొబ్బిల్ గారి మ్యూజిక్ అంటే ఆల్రెడీ మనం ముందే విన్నాం, ఒక ఒక లెవెల్లో ఉంటుంది, మనం ఊహించిన దానికన్నా బాగుంటుంది. మీది నాది ఒక కథలో అయితే ఇక మీరందరికీ తెలిసిందే, కొత్త విషయం కాదు మనకి. ఇంకా విజయ్ గారు ఇంకా నిఖితంబులి గారు కూడా ప్రాణం పోశారు ఈ సినిమాకి. ఆమె లుక్స్ చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్స్ అందరు కలిసి చాలా అప్పుడు ఎవరా హీరోయిన్ ఎవరా హీరోయిన్ అంటున్నారు. మళ్ళా హీరోయిన్ ఫొటోస్ అన్ని చాలా ఫొటోస్ వచ్చిందండి, ఎవరిని హీరోయిన్గా పెడదాము అని చెప్పి. నేనైతే మాత్రం నిఖితంబులినే ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సో విజయ్ గారు కూడా అదే చేశారు. మన విష్ణు గారు అందరూ, మన ఖుషి గారు, రామారావు గారు అందరు కలిసి కూర్చొని ఆ హీరోయిన్ని ఓకే చేయడం జరిగిందండి. కానీ ఆమె యాక్టింగ్ కూడా చాలా సూపర్ ఫీలింగ్స్, న్యాచురల్ ఫీలింగ్స్ ఇచ్చిందండి, చాలా బాగా చేసింది. ఇక మన డిఓపి గారు అయితే ఇక చెప్పవసరలా, నీళ్ళలో మీసం ఎలా తిరిగిద్దండి అంటే యాక్చువల్గా నీళ్ళలో బయట తిప్పడమే కష్టం, నీళ్ళల్లో మీసం తిప్పడం. ఇంకోటి ఆ ఫస్ట్ షాట్ ఏదైతే టీజర్లో తీసుకున్నారో ఈయన్ని ఉల్టా చేసి తీశారు. అందరు మొబైల్లో చూస్తా మొబైల్ తిప్పుతున్నారు, మొబైల్ తిప్పి చూసుకుంటున్నారు, ఏంటి ఈయన ఉల్టా చూస్తున్నారా అని. మళ్ళా ఈయన చూస్తే ఈయన ఇట్లా తీయటం జరిగింది. కానీ ఆ రోజు కూడా ఫస్ట్ మన ఫస్ట్ డే ఏదంటే ఇదే ఫైట్, ఏది మన స్విమ్మింగ్ పూల్. అందరు అన్నారు అరే ఫస్ట్ డే మీరు ఫైట్ పెట్టుకున్నారు, హీరోకి ఏదైనా అయితే ఇంజూర్డ్ అయితే మళ్ళా మనకి ప్రాసెస్ లంబా వెళ్తుంది అంటే లాంగ్ అయిపోతుంది, మళ్ళీ డేట్లు అవి చాలా ఆలోచించాలి, ఫస్ట్లో ఎవరు ఫైట్ పెట్టరు అది ఇది అన్నారు. ఈ విషయం నేను విజయ్ గారితో కూడా మాట్లాడాను. సో విజయ్ గారు అన్నారు సార్ మీరు చూడండి సార్ మీరు రండి సార్, ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు, నాకంటే కొత్త నేనైతే, కానీ ఆయన మాత్రం చాలా బూస్టింగ్ ఇచ్చారండి ఈ ఫిలింకి. ఇంకోటి అప్పుడు చలి, అంత చలిలో నైట్ టైం షూటు, పైగా సారు మీసం తిప్పుతున్నాను నీళ్ళలో అంటే ఇక చాలా కష్టం. అందులో కెమెరామ్యాన్ కూడా వాళ్ళ టీము వాళ్ళందరూ చాలా చాలా కష్టపడి ఈ సినిమా ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. నాతో డబ్బింగ్ చాలాసార్లు తెప్పించడం వల్ల ప్రసాద్ లాభర్ణ అన్న కూడా నేను రామనాయుడికి వెళ్ళిపోయాను, అక్కడక్కడ తిరుగుతున్నాను రా ప్రసాద్ లాభర్ణ అంటే మళ్ళీ వచ్చా, అందుకే లేట్ అయింది ఏమనుకోద్దు. మా టీం వాళ్ళు అంత కనెక్ట్ అయ్యారు చూడండి, ఇన్సాన్ డబ్బింగ్ చెప్పాను కాబట్టి. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాలో ఇప్పుడు నేను ఎలా మాట్లాడు, నాకు టైమింగ్ కామెడీ కూడా అలా ఉంటుంది ఇందులో.
చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో నాకు. విష్ణు అని నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, మీ ఇద్దరం కాంబినేషన్ చేద్దాం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో, అదే అన్నే ఇప్పుడు పెట్టుకున్నాడు అనుకో సినిమాలో. కానీ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. విష్ణు డిఫరెంట్ మూవీలు చేస్తాడని అందరూ అంటారు, అదే సేమ్ స్కేల్లో ఇదే ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా అయిన తర్వాత మేము టీం అంతా తిప్పుతాం, మేసం ముందు తిప్పాం. కానీ విజయ్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి క్యారెక్టర్ నాకు పిలిచి ఇచ్చినందుకు. రామారావు గారు నన్ను తిట్టుకోద్దు, నా సీన్లు కొన్ని కట్ అయ్యి హ్యాపీగా ఉండండి. ఓకే ఓకే, రామారావు గారు తిట్టుకోద్దు. దీంట్లో నాకంటే పెద్ద క్యారెక్టర్ వేసేయండి, ప్రొడ్యూస్ చేస్తా కూడా నాకు చాలా చిన్న క్యారెక్టరే. నా 4-5 సీన్లు ఉంటే ఈయన మొత్తం సినిమా అంతా ఉన్నాడు, అందుకనే రోజు ఏమో కొట్టేసావు పెద్ద క్యారెక్టర్ కొట్టేసావు అని చెప్పేసి అంటూ ఉంటా. నాకు ప్రొడ్యూస్ చేసిన దానికంటే ఈయన పెద్ద క్యారెక్టర్ వచ్చిన దానికే నాకు ఎక్కువ బాధగా ఉందండి. ఈయన ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అవడం వల్ల చాలా నష్టాలు జరిగినాయండి మాకు. ఆయన గుడ్ మార్నింగ్ చెప్పినా డబ్బులు కొంచెం ఆడటానికి వెళ్ళిన ఎల్లవై పెద్ద క్యారెక్టర్ కొట్టా ఉన్నాడు, దానికి దీనికి సంబంధం ఏంటి సార్ అంటే, లేదు పెద్ద క్యారెక్టర్ వచ్చింది అంటే మాడగా సార్, 2 సీన్లు కట్టండి సార్ ప్రశాంతంగా ఉండండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ రిజ్వాన్ ఫిలిమ్స్కి, మా విజయ్ గారికి, విష్ణు అన్నకి, మా టీం అందరికీ థ్యాంక్ యూ. మీ ఇప్పుడు ఎంతో అయితే నవమ షూటింగ్లో కూడా అంతే ఎంజాయ్ చేస్తూ చేసాం. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. చెప్పడం కాదు, ఒక ఇప్పుడు వచ్చే ట్రెండ్ సినిమాలు డిఫరెంట్గా ఎలా ఉంటాయో, తమిళ స్టైల్లో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎలా సినిమాలు ఉంటాయో మన తెలుగులో కూడా అలా స్టార్ట్ అయినాయి. అలా విష్ణు అన్న ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా అదే స్కేల్లో డిఫరెంట్ వేరియేషన్తో సినిమా ఉంటుంది, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హీరోయిన్ గారు, మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. తిప్పరామీసం మూవీ నన్ను నమ్మి, వీడు చేయగలడు అని నన్ను నమ్మి ఈ సినిమాకు పెట్టుకున్న ఫస్ట్ కృష్ణ విజయ్ గారికి అండ్ శ్రీ విష్ణు గారికి నా ఆజన్మాంతం రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఏం జరిగినా నన్ను తమ్ముడు అని, నా పర్సనల్ ఇష్యూస్ కూడా షేర్ చేసుకున్న వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకుని ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్పి వర్క్ చేయించుకొని తీసుకున్నారండి. అండ్ కృష్ణ విజయ్ గారికి మ్యూజిక్ మీద ఉన్న నాలెడ్జి, ఆయన నేను ఏదైనా ఆర్ఆర్ బిట్టు రీరికార్డింగ్ చేస్తుంటే ఏదైనా బిట్టు మేము చేస్తామండి, చేసినాక ఆయన వెళ్ళి ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు ఒకసారి అది పంపా అని, అది ఎన్నిసార్లు ఎన్నిసార్లు వింటారో తెలియదు కానీ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి సీన్ రాకముందుకే ఆయన పాడుతూ ఉంటాడు బిట్టు ఇదే కదా అని, అంత నాలెడ్జ్ ఉంది. ప్రతిదీ కూడా చిన్న చిన్న ఇది కూడా రిజ్వాన్ గారు చెప్పినట్టు చిన్న చిన్న వాటిని ప్రతిదీ డే అండ్ నైట్, ఎప్పుడైనా నైట్ ఇది వచ్చింది ఈ థాట్ వచ్చిందంటే నాకు వాట్సాప్ చేయడం, దాన్ని షేర్ చేయడం, ఎట్లుంటే బాగుంటుంది, ఇది బాగుంటుందా, నీకు నచ్చిందా. ఇంకొకటి అండి, నేను చాలామంది వర్క్ చేస్తున్నా, ఏదన్నా వర్క్ వచ్చింది అంటే అది ఆయన కావాల్సిన అవుట్పుట్ ఆయనకు వచ్చినాక నీకు నచ్చిందా అని అడిగే గొప్ప వ్యక్తి అండి. అంటే మనకు కూడా నచ్చి వాళ్ళకు నచ్చి తీసుకునే వర్క్ నాకు ఇక్కడ బాగుందండి. అలాగే విష్ణు గారు నన్ను, ఇది 4వ సినిమా, ఫస్ట్ సినిమా నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నేను ఏమంటారు అదే ఆజన్మాంతం రుణపడి ఉంటా. అండ్ రిజ్వాన్ గారు మంచి మూవీని మీరు ఎంచుకున్నారు సార్, మీరు స్టార్టింగ్ డే కలిసాం మళ్ళీ మధ్యలో ఒకసారి వెళ్దాం అనుకున్నాం కలవలేకపోయినాం, మంచి మూవీ ఎంచుకున్నారు సార్. ఈ ప్రాజెక్ట్ త్రూ మీరు ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్గా నిలదొక్కాలని కోరుకుంటున్నా. అండ్ కెమెరా సిద్ధు బ్రో చాలా బాగుంది కెమెరా వర్క్, అండ్ బ్రో మీది కూడా బాగుందండి పర్ఫార్మెన్స్ బాగా చేశారు, పర్ఫార్మెన్స్ అండి. మీరేమో మాకు మీరు అనుకున్నవి రావు. అండ్ పూర్ణాచారి గారు, మేము ఫస్ట్ వేరే లీడ్ క్రైటర్స్ ఏమైనా అనుకున్నాం, బట్ విజయ్ గారు ఏంటంటే అది స్టారా పెద్దోళ్ళా ఏంటో తెలియదు, విషయం ఉంటే పట్టుకరా మనం చూద్దాం ట్రై చేద్దాం. ఆయనకు కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర విషయం ఉందంటే ఆయన తీసుకోగలడు. అప్పటికి పూర్ణ గారు చాలా మూవీస్ రాశారు, ఒకసారి మరి పూర్ణ అన్న ఉన్నాడు సార్ పిలవమంటారు అంటే పిలిచానండి, ఒక్కసారి పిలిచాను, పరిచయం చేసుకున్నారు, ఇంకా వాళ్ళే ట్రావెల్ అయ్యారు, మధ్యలో నేను వెళ్ళి లిరిక్స్ వాటిని చూడడం జరిగింది. మీరు కూడా బాగా రాశారన్న మన సాంగ్స్కి. అండ్ నాకు ఈ టీమ్తో నా జర్నీ ఏంటంటే నాకు నచ్చిన మ్యూజిక్ చేసుకోగలనండి, అంటే నేనేమనుకుంటున్నానో ఒకలాంటి మ్యూజిక్ ఎలాంటిది ఇవ్వాలనుకున్నానో అలాంటి మ్యూజిక్ చేస్తున్నా.
వాళ్ళు కూడా నా దగ్గర నుంచి రాబట్టుకుంటున్నారు, నాకు కూడా ఇన్పుట్స్ ఇస్తున్నారు. అందుకే నేను చేయగలిగాను. మంచి టేస్ట్ ఉన్న టీం అండి ఇది. రామారావు గారు నన్ను రీరికార్డింగ్ విషయంలో సార్ వాళ్ళ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి నన్ను కొన్ని రోజులు ఆడ పెట్టుకొని నాకు ఏమున్నా చూసుకొని బాగా చూసుకున్నారు సార్. మీరు అంటే నాకు చాలా ఇష్టం సార్, ఎందుకంటే నాకు వెన్నెల సినిమా నాకు పిచ్చిగా ఆ మూవీ, ఆ సినిమాలో మీ క్యారెక్టర్ భలే ఉంటుంది. అంత అంత బాగా చూసుకున్నారు అండ్ థ్యాంక్ యూ. తిప్పరమేశం అనే సినిమాకి పనిచేయడం నా అదృష్టం, ఎందుకంటే రీరికార్డింగ్ చేస్తున్నప్పుడు నేను సినిమా చూశాను. ఇంకా మీకు చూస్తే అర్థమవుతుందండి, మంచి సినిమా, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. తిప్పరమేశం స్టోరీ స్టోరీ బేస్డ్ ఫిల్మ్ అండి, అంటే కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ యాక్చువల్గా. అంటే సీన్స్ కానీ, ఎడిట్ స్టైల్ కానీ, మ్యూజిక్ ప్యాటర్న్ కానీ అంతా కొత్తగా ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేసాం ఎడిట్ రూమ్లో దీన్ని కొత్తగా ప్రజెంట్ చేయడానికి. స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది. డెఫినెట్గా ఎవరు మిస్ కాకుండా చూడాలి ఈ సినిమాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. మెయిన్గా తిప్పరామేశం మొదలుపెట్టింది నేను, విష్ణు గారు మొదలుపెట్టామండి. ఒక మంచి సినిమా చేద్దామని స్టార్ట్ చేసాం. తర్వాత నా ఫ్రెండ్ అచ్యుత్ రామారావు గారు జాయిన్ అయ్యారు. మెయిన్ దీనికి పిల్లర్గా మాకు యాడ్ అయింది, సపోర్ట్గా యాడ్ అయింది రిజ్వాన్ గారు అండి. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఆయనే కాకుండా ఖుషీ గారికి కూడా, మనోజ్, వీళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్తానండి. ఈ సినిమా చేయడానికి, ప్రయత్నం చేయడానికి నాకు సపోర్ట్ చేసిన నా టెక్నీషియన్స్కి అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తానండి. సురేష్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. పూర్ణాచారి, సిద్ధు, ధర్మేంద్ర ఎడిటర్ అండ్ మై మెయిన్ క్యాస్ట్ విష్ణు అండ్ నిక్కి, వాళ్ళు చాలా బాగా చేశారు. డెఫినెట్గా సినిమా మీ అందరూ నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ రిజ్వాన్ సార్ ఫర్ సచ్ కైండ్ వర్డ్స్. ఐ ఫీల్ రియలీ లక్కీ టు బీ లక్కీస్ హీరోయిన్ బికాజ్ ఐ ప్లేడ్ దట్ క్యారెక్టర్ అపోజిట్ శ్రీ విష్ణు గారు. హీ ఈజ్ రికగ్నైజ్డ్ ఫర్ హిస్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎవ్రీ డిఫరెంట్ రోల్. హిస్ స్క్రిప్ట్ ఈస్ డిఫరెంట్ ఎవ్రీ టైమ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ రామారావు సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో హంబల్ త్రూ అవుట్. రియలీ థ్యాంక్ యూ. ఐ అప్రిషియేట్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఎంటైర్ టీమ్, ద మ్యూజిక్ విచ్ ఐ సా టుడే, అమేజింగ్. ఐఎమ్ లైక్ ఐ హ్యావ్ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ దిస్ మ్యూజిక్. సీరియస్లీ, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, ఫ్యాంటాస్టిక్. హాయ్ సిడ్, హాయ్ హాయ్. అమేజింగ్ సినిమాటోగ్రాఫర్. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. మై ఎంటైర్ టీమ్, ద ఏడీస్ విచ్ ఆర్ నాట్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో కైండ్ అండ్ సో హెల్ప్ఫుల్ త్రూ అవుట్ వెన్ ఎవర్ ఐ నీడెడ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై మేకప్ అండ్ హెయిర్ హూ మేడ్ మీ లుక్ గార్జియస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిక్కీ, ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు ఇంట్రో కూడా వినట. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. రేపు దీపావళి, రేపే కదా, దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ, మీకు మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా. తిప్పరామేశం, తిప్పరామేశం రిలీజ్ నవంబర్ 8 అని డిక్లేర్ చేయడానికి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. యాక్చువల్లీ తిప్పరామేశం యాక్చువల్లీ విజయ్ గారు అసుర అనే ఒక ఫిలిం ఆల్రెడీ డైరెక్ట్ చేశారు. చేసిన దాని తర్వాత మేము మాటల్లో అనుకున్నప్పుడు ఒక సినిమా చేద్దామండి అంటే, సరే తప్పకుండా చేద్దాం, కాకపోతే ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి, తప్పకుండా చేద్దాం అన్నారు. ఓకే, అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అవ్వాలంటే అప్పటికి నేను ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి చేస్తూ ఉండేవాడిని, చిన్న చిన్న సినిమాలు అవి చేస్తూ ఉండేవాడిని. ఇంకొంచెం మనం బెటర్గా స్టేబుల్ అయిన తర్వాత చేస్తే బాగుంటుంది అనుకుని సినిమా డైరెక్షన్ కంటే కూడా ముందు మనం ప్రొడక్షన్ పెట్టి మనమే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసుకుని మనమే మార్కెట్ని బిల్డప్ చేసుకుని
చేద్దాం అని చెప్పి అసలు అలాంటి అంత మంచి సినిమా చేసిన తర్వాత చాలా పెద్ద ఆఫర్లు వచ్చినాయండి. అప్పుడు నేను పక్కనే ఉండేవాడిని, అవన్నీ వదులుకుని నాతో సినిమా చేస్తానన్న మాట ఇచ్చి, మాటిచ్చినందుకు నాతో ఆ సినిమా ఇప్పటికి చేయగలిగాం అన్నమాట మేము యాక్చువల్లీ. సో ఆ విషయంలో వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అయితే అప్పుడు మేము ప్రొడక్షన్ అప్పట్లో ఒకటి ఉండేవాడు అనే ఫిలిం, తర్వాత నీది నాది ఒకే కథ అనే ఫిలిం చేయటం జరిగింది. నా కోసం ప్రొడ్యూసర్గా కూడా మారారు ఆయన, చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇప్పుడు తిప్రామేశం ఓకే అంతా రెడీ చేద్దాం అన్నప్పుడు మాకు ఫస్ట్ రామారావు గారు జాయిన్ అయ్యారు. ఆయన యాక్టర్ అండి, ఆయన మళ్ళీ నా కోసం ప్రొడ్యూసర్ అయ్యారనమాట. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ఆ టీంకి మాకు రిజ్వాన్ గారు జాయిన్ అయ్యారు. ఆయన ఇప్పుడు ప్రొడ్యూసరు, మరి రేపు ఏమవుతారు అంటే హీరో హీరో అప్పుడే అవగాహన కొంచెం టైం తీసుకున్నాం. ఆ తర్వాత ఇంక టీం మా సురేష్ బొబ్బులి, సిద్ ఆర్ట్ డైరెక్టర్ షర్మిల గారు, ఎడిటర్ ధర్మేంద్ర గారు, లిరిసిస్ట్ పూర్ణ గారు, అందరూ కలిసి ఒక టీం కింద ఫామ్ అయ్యి ఇలా చేయడం నాకు భలే ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. సినిమా ఎలాగో సినిమా ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం. ఈ రకంగా నేను ఎంజాయ్ చేయటం ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అంటే టీంలో చిన్న ఏడీ కాడి నుంచి బేసిక్గా ఫస్ట్ ఏడీ సెకండ్ ఏడీ ఇలా అంటారు, అలా కాదు ఇక్కడ మా సెటప్ అంతా మొత్తం అంతా కూడా టీమే. టీం అందరూ యాక్సెప్టెన్స్ ఇవ్వండాలి, కంప్లీట్ టీం వర్క్ అండి. సో వెరీ హ్యాపీ ఈ సినిమాతో అసోసియేట్ అవ్వటం. నవంబర్ 8 రిలీజ్ అండి. సో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా సరే థ్యాంక్స్, నెక్స్ట్ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.